రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. ఉమ్మడి, కృష్ణా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై రేపు లేదా ఎల్లుండి కసరత్తు చేయనుంది. ఈ నెల 5వ తేదీలోగా వైసీపీ అధిష్టానం మొత్తం లిస్టు ప్రకటించనుంది. మొత్తం 60 స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. ఇక ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల ఏడీ మొదలైందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి వైసీపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం తీవ్ర కసరత్తులే చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం ఇన్ఛార్జీల మార్పు విషయం కావచ్చు, అదేవిధంగా మరో 60 మంది ఎమ్మెల్యేలని మారుస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఆ దిశగా కూడా వైసీపీ అధిష్టానం సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే, అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు సంబంధించి అభ్యర్థులపై కూడా ఈరోజు తీవ్ర స్థాయిలో కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు సీఎం ఆఫీస్ కు చేరుకొని ఉన్నారు. అక్కడ ఆ పూర్తి అభ్యర్థులను కూడా కసరత్తు చేస్తూ కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ 11 మంది ఇన్ఛార్జీల తర్వాత కొంత ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఇన్ఛార్జి మార్పు చేసే విషయంలో ముందుగానే అక్కడ ఎవరైతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఆశావాహులు ఉంటారు, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ పిలిచి ఒక స్పష్టత తీసుకొచ్చేసి అక్కడ ఎటువంటి ఆందోళన చేయకుండా కూడా ముందుకెళ్లే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఆ సీఎం ఆఫీస్ కి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడతా ఉన్నారు. ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అంటే ఏదైతే ఎవరైతే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారో మార్చే విషయంలో అక్కడ వాళ్ళందరూ కూడా ఐపాక్ కానీ ఇతర సర్వేల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కానీ అక్కడ ఎటువంటి అవినీతి చేశారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పబ్లిక్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎటువంటి వ్యతిరేకత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక బుక్ ముందు పెట్టుకున్నారు, నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించిన పూర్తి డేటా ముందు పెట్టుకుని ఎందుకు టికెట్ ఇవ్వాలి, ఎందుకు టికెట్ ఇవ్వకూడదు అనే అంశాలు కూడా ఎమ్మెల్యేతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు మాత్రం చిత్తూరు, అదేవిధంగా ఉత్తరాంధ్రలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఈస్ట్ వెస్ట్ చూసుకున్నట్లయితే అక్కడ జనసేన ప్రభావం పూర్తి స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది. దానికి తోడుగా మళ్ళీ ఇటు విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడ కూడా జనసేన ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలపై, ఇక్కడ క్యాండిడేట్లపై కూడా పూర్తిగా ఎక్కువ స్థాయిలో కూడా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ పైనే ఎక్కువ మోతాదులో దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అభ్యర్థుల్ని కూడా తీవ్ర స్థాయిలో మార్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీకి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సీట్లు గెలవాలంటే కాస్త గట్టి పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ మంచి అభ్యర్థుల్ని కూడా ఎన్నుకునే ప్రక్రియలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా. ఇప్పుడు ఈ రోజు తాడేపల్లికి కొంతమంది ఎమ్మెల్యేలు మరి తాడేపల్లికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్ట్ ఏంటి? ప్రస్తుతం ఈస్ట్ వెస్ట్ కు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా చిత్తూరు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక మొదటి జాబితాలో మాత్రం ఒక 60 మంది ఎమ్మెల్యేలని మార్చే అవకాశం అయితే కనబడతా ఉంది. వీళ్ళపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈ రోజు కూడా గుంటూరు, కృష్ణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం. ఇప్పుడు 1-2 స్థానాలు మారిస్తే ఏదైనా అనుకోవచ్చు, కానీ దాదాపుగా 60 స్థానాల వరకు మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ తెలుస్తుంది. ఎందుకు ఇలా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ముఖ్యంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనం ఒక వైసీపీ ఎమ్మెల్యేతో కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఖచ్చితంగా ఆ ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలపై సీఎం జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయిస్తా ఉన్నారు. దానికి తోడు ఒక బుక్ రూపంలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే ఫేవర్ గా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సర్వేని చూపెడుతున్నారు, తప్పితే మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ సర్వేల్ని బయటికి చూపెట్టలేని పరిస్థితిలో ఉంది. అక్కడ కనీసం ఒక సెంటు భూమి కూడా కబ్జా చేసినా కూడా దాంట్లో ఐపాక్ టీమ్ గానీ అదేవిధంగా మిగతా సర్వే సమస్యలు గానీ అందులో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీటన్నిటిని ముందు పెట్టుకునే అక్కడ 60 మంది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ అవినీతికి పాల్పడ్డారు, అక్కడ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది, అక్కడ వాళ్ళని కనుక నిలబెడితే కనీసం 30% కూడా ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆ సర్వే ప్రకారమే అక్కడ అభ్యర్థులు మారుస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల రిపోర్ట్ వాళ్ళకి చూపెడుతూ ఇది పరిస్థితి, ఇక్కడ మీరు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఇక్కడ గెలిచే ప్రసక్తి ఉండదు, మీరు చేసిన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఇక్కడ ఈ అవినీతి చేశారు చేశారని స్పష్టంగా ఎమ్మెల్యేకి సీఎం జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి టికెట్లు కూడా కట్ ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త ఇన్ఛార్జీలు కూడా మార్చే, అంటే ఎందుకంటే గతంలో కొత్త ఇన్ఛార్జీలు మారవగానే కొంత గందరగోళ పరిస్థితి ఉంది, కాబట్టి ఈసారి మార్చేటప్పుడు అటువంటి పరిస్థితి ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఎవరినైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారో వాళ్ళందరినీ కూడా సీఎంఓ ఆఫీస్ కి తాడేపల్లి పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి భవిష్యత్తులో పార్టీ గెలిస్తే మంచి అవకాశం కల్పిస్తానని చెప్పి చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఇందులో భాగంగానే ఇన్ఛార్జీలు మారుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు అయితే మాత్రం చిత్తూరు అదేవిధంగా ఉత్తరాంధ్ర కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడి కూడా ఒక స్పష్టతకు తీసుకొచ్చి ఒక సీట్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే వైసీపీలో 50 నుంచి 60 సీట్లు మాత్రం ఖచ్చితంగా మారుస్తారని మాత్రం స్పష్టంగా అర్థం అవుతా ఉంది. రైట్ సంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.